డెమోక్రటిక్ న్యూస్ నేను హర్ష. రాష్ట్రానికి 4 లక్షల రెమిడిసివర్ ఇంజెక్షన్లు ఆర్డర్ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దీనిపై తాము నిరసన తెలుపుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ లాగే రెమిడిసివర్ కూడా తమ ఆధీనంలోనే ఉండేలా కేంద్ర నిర్ణయం తీసుకోవడం బాధాకరం అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో మాట్లాడినట్టు చెప్పారు. హైదరాబాద్ లో కేవలం తెలంగాణ ప్రాంత రోగులే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, కర్ణాటక రోగులు కూడా చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే రెమిడిసివర్ ఇంజెక్షన్లు తమకే కేటాయించాలని ఈటల కోరారు. రాష్ట్రంలో రోజుకి 384 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని ఈటల తెలిపారు. ప్రస్తుతం రోజుకు 260 నుంచి 270 టన్నుల ఆక్సిజన్ వస్తుందని ప్రభుత్వానికి రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని చెప్పారు. అక్కడక్కడ స్వల్ప ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానికే బాధ్యత అని అన్నారు.